గురుగారు వృషభ రాశి వారికి ఈ వారు ఎలా వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ మూడవ రాశిలో రవి నాలుగులో బుద్ధ శుక్రులు ఆరులో కేతు నాలుగో రాశిలో రెండు జంట గ్రహాలు శుభగ్రహాలు అంటే శుక్రుడు బుధుడు ఒక జంట గ్రహం అదృష్ట యోగం సూచితం ఉద్యోగ ఫలాలు బ్రహ్మాండంగా ఉంటాయి శ్రమకు తగిన ప్రతిఫలితం లభిస్తుంది ప్రతిఫలం ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది అంటే శుభగ్రహాలు ఎక్కువ యోగిస్తున్నప్పుడు అధికారులు ప్రసన్నులవుతారు ప్రశంసలు లభిస్తాయి తగినంత ప్రోత్సాహం కూడా ఉద్యోగంలో ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నమ్మకం గెలిపిస్తుంది నిరంతర సాధనతో అభివృద్ధిని సాధించండి శ్రేయస్సునిచ్చే ఫలితాలు విశేషంగా ఉన్నాయి బ్రహ్మాండమైన తెలివితేటలు కలుగుతాయి ఆ తెలివితేటలతో బుద్ధిబలంతో వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది శుభప్రదమైనటువంటి సంపూర్ణ ధనయోగం సూచితం సంపదలు పెరుగుతాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది శుక్ర బుధ గ్రహాలు నాలుగో రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు అనుకూలిస్తూ మూడో రాశిలో ఉన్నప్పుడు మనకి అన్ని విధాల శ్రేయస్సు పెరుగుతుంది పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి బంగార భవిష్యత్తుని నిర్మించుకునే వీలు కలుగుతుంది ఏ పని చేయాలి ఎలా చేస్తే వృద్ధి చెందుతాము మన జీవితంలో మనం పైకి రావడానికి అవసరమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి ఇంట్లో వారితో ప్రేమగా వ్యవహరించాలి సున్నితంగా మాట్లాడండి ఆనందంగా చిరునవ్వుతో ముందుకు సాగండి వివాదాలకు దూరంగా ఉండాలి ఈర్ష్యతో కొందరు నిందారోపణలు చేసేవారు ఉన్నారు చెంచలత్వం వల్ల తడబాటు అలాగే సమస్యలు ఇవి ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి చెంచలత్వాన్ని పక్కన పెట్టి ధైర్యంగా వ్యవహరించండి వారం చివరి భాగంలో అంటే శుక్ర శనివారాల్లో తప్పనిసరిగా మీరు ఆశిస్తున్నటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలంటారు వృషభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి వారిని స్మరించడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా కలిసి వస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు అష్టమ చంద్రదోష నివారణార్థమే కొద్దిగా బియ్యం దానం చేయండి